అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది సచివాలయంతో పాటు ప్రభుత్వ శాఖలను తరలిస్తున్నారంటూ జరుగుతున్న చర్చకు ప్రభుత్వం తెరదించాలని సూచించింది ఆంధ్రుల చరిత్రని పరిగణనలోకి తీసుకుని గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధానిని నెలకొల్పడం జరిగిందని ఎమ్మెల్సీ డొక్క ప్రసాద్ పేర్కొన్నారు అయితే అందరి కలల రాజధానిని నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు ఈ మేరకు అరెండల్పేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు సచివాలయంతో పాటు కీలక ప్రభుత్వ శాఖలను తాడేపల్లికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు రాజధాని తరలింపుపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని ఆయన చెప్పారు రాజధాని తరలింపుపై వస్తున్న ఊహాగానాలకు రాష్ట ప్రభుత్వం తక్షణమే తరలించాలని మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు రాజధాని పేరు ఐదు కోట్ల మంది ఆంధ్రులు సంతోషించే ఒక ప్రదేశం ఉండాలని చెప్పి ప్రజలందరి యొక్క అభిప్రాయాలను స్వీకరించి గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అమరావతి రాజధానిగా నామకరణం చేసి అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర మన రాజధాని విషయంలో మీరు తీస్తున్న తప్పటడుగుల వలన మీరు చేస్తున్నటువంటి ట్విస్టుల వలన అక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరుగుతూ ఉంది హైదరాబాద్ వాళ్ళకి ప్రయోజనం జరుగుతూ ఉంది ఎందుకు మీరు మీరు చేస్తున్న ఎందుకు ఈ ప్రయోజనాన్ని హైదరాబాదు రియల్ ఎస్టేట్ని ఎందుకు పెంచాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దీనివలన మీరు ఇచ్చిన ఆలోచనల వలన మీరు చేస్తున్న లీక్ల వలన అటు మారుస్తారు ఇటు మారుస్తారు అని చెప్పే లీక్లు వలన ఇటు వైజాగ్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది తిరుపతిలో పడిపోయింది అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ మీద ప్రతికి అనేక మంది ఈరోజు అబాస్ పాలైపోయారు అప్పుల పాలైపోయారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలాంటి నిర్ణయాల వలన మీరు ఏం ప్రయోజనాలు ఆశించి మీరు హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ని పెంచే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉంటా ఉన్నాయో ప్రజలకి మీరు వివరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను